అందరికీ నమస్కారం. నా పేరు మునిస్వామి. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజా మండల కేంద్రంలో ఐజా నగర్ కార్యదర్శి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు తెలియజేయడం ఏమనగా, మరి గత కొన్ని రోజులుగా ప్రపంచ వైపులో ఒక కరోనాను తరుము కొట్టేందుకు ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఇంకెంతోమంది డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఇలాంటి ఎంతోమంది ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి కొట్టే తరంలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఈ యొక్క కుటుంబాలు తినడానికి తిండి లేని ఈ యొక్క తెలంగాణలో కనబడుతూ ఉంది. మరి ఆ సమయంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖ నుండి విద్యాశాఖ మండలి జారీ చేసింది, ఈ యొక్క డిగ్రీ కానీ పీజీ కానీ పరీక్ష ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం జారీ చేసింది. మరి గత కొన్ని రోజులుగా లాక్డౌన్ కారణంగా కుటుంబాలు కనీసం తినడానికి కూడా పూట గడవని పరిస్థితి కానస్తూ ఉంది. మరి ఆ సమయంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి విద్యా మండలి ఒక జారీ చేయడం అడుగు బలహీన వర్గాల విద్యార్థులు కనీసం తినడానికి కూడా ఒక ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి లాక్డౌన్ కారణంగా. మరి ఈ సమయంలోని పరీక్ష ఫీజులు అంటూ ప్రభుత్వం జారీ చేయడం ఈ యొక్క కరెక్ట్ కాదని ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. మరి ఈ సమయంలో మీరు జారీ చేసినటువంటి సమయంలో మరి ఏదైతే బీద కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు ఇస్తుందో, మరి ఈ పేద కుటుంబాలలోకి ఆ 1500 రూపాయలు తినడానికి కూడా సరిపోవటం లేదు. మరి అలాంటప్పుడు డిగ్రీ కళాశాలలో 2000 ఫీజు కట్టడం ఏ విధంగా సాధ్యమవుతుందని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి వారు గమనించవలసిందిగా ఒక ఈ యొక్క ఇటు విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులకు ఏ విధంగా పైసలు అంటే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల పరిస్థితులు బాగాలేవు, ఆర్థికంగా దెబ్బతినింది. మరి ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ విషయంపై స్పందించాలని ఒక ఏబీవీపీ మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరి ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ అధికారులు కూడా ఇక విద్యార్థులకు ఏ విధమైన కష్టాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి వారు కూడా మేమిచ్చే చిన్న ఈ విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ ముందుకి చెబుతున్నాం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఐజశాఖ ఆధ్వర్యంలోని మరి ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నావో ఆ డిమాండ్స్ ఏంటంటే విద్యార్థులకు భారమైన పరీక్ష ఫీజులను ప్రభుత్వమే భరించాలి. మరి అదేవిధంగా డిగ్రీ పీజీ పరీక్ష ఫీజులు ప్రభుత్వమే భరించాలి అని ఈ యొక్క మీకు ఈరోజు ఐజశాఖ ఆధ్వర్యంలోని నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కానీ ఇటు యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తారని ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీ అధికారులు ఉన్నారో వారికి విన్నపం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ ఇక విషయాన్ని విద్యార్థులకు ఆర్థికంగా నిలగొంగుతారని ఆశిస్తూ ఇంతటితో దీక్ష కొనసాగుతూ ఉన్నది. అందరికీ ధన్యవాదాలు.
గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులకు ఏ విధంగా పైసలు అంటే ఆర్థికంగా పరిస్థితులు బాలేవు కాబట్టి ఈ లాక్ డౌన్ వల్ల పరిస్థితులు బాలేవు కుటుంబ ఆర్థికంగా దెబ్బతినింది. మరి ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ విషయంపై స్పందించాలని ఒక ఏబిపి మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉంది. మరి ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ అధికారులు కూడా ఇక విద్యార్థులకు ఏ విధమైన కష్టాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి వారు కూడా మేము ఇచ్చే చిన్న ఈ విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ ముందుకి చెబుతున్నాం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఐటీ శాఖ ఆధ్వర్యంలోని మరి ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నావో ఆ డిమాండ్స్ ఏంటంటే విద్యార్థులకు భారమైన పరీక్ష ఫీజులను ప్రభుత్వమే భరించాలి. మరి అదేవిధంగా డిగ్రీ పీజీ పరీక్ష ఫీజులు ప్రభుత్వమే భరించాలి అని ఈ యొక్క మీకు ఈరోజు ఐజే శాఖ ఆధ్వర్యంలోని నిరాహార దీక్ష చేయడం జరిగింది జరుగుతుంది. కానీ ఇటు ఈ యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్తారని ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీ అధికారులు ఉన్నారో వారికి విన్నపం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఇక విషయాన్ని విద్యార్థులకు ఆర్థికంగా నిలగొంతారని ఆశిస్తూ ఇంతటితో దీక్ష కొనసాగుతూ ఉన్నది. అందరికీ ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండల కేంద్రంలో ఐజ శాఖ ఆధ్వర్యంలోని ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ యొక్క డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు చెల్లించాలని జారీ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖండిస్తూ ఈరోజు ఐజ శాఖ ఆధ్వర్యంలోని కొంతమంది కార్యకర్తలతో దీక్ష నిర్వహించడం జరిగింది. కరోనా కారణంగా రోడ్డుపైన కాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ దీక్షని మా ఇంటి దగ్గర కొనసాగిస్తా ఉన్నాం. మరి ఇది ప్రభుత్వ దృష్టికి అధికారులు తీసుకెళ్లాలని ఏబీవీపీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరందరికీ ఈ యొక్క ఇటు సమస్యను తీసుకెళ్తారని ఆశిస్తూ మా దీక్షను కొనసాగిస్తా ఉన్నాం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.